మరి సందర్శించి శాసన సభ్యుడిగా మరి ఆయన ప్రథమ కర్తవ్యం ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ప్రజల కష్ట సుఖాలను తెలుసుకోవాలి అనే ఆలోచనతోటి వారు ఆ నియోజకవర్గంలో యాత్ర చేపట్టినప్పుడు విశేషమైన ప్రజాస్పందనని చూసి ఓర్వలేక అడ్డుగా బ్యానర్లు జెండాలు కట్టిస్తూ గొడవలు సృష్టించాలనే లక్ష్యంతోటి వైసీపీ నాయకత్వం పన్నిన పన్నాగం ప్రజలందరూ కూడా గమనిస్తానే ఉన్నారు. ఈరోజు మరి అన్నా క్యాంటీన్ 10 మందికి అన్నం పెట్టే ఆ క్యాంటీన్ మరి ఎవరికి అడ్డం వచ్చింది, ఎందుకు అడ్డం వచ్చిందో అర్థం కావట్లేదు. అమ్మ పెట్టదంట, అడక్క తినేదంట. మరి ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు రద్దు చేశారు. ప్రజలు సరే రామారావు గారి పేరు మీద ఆయనకి ఇష్టం లేదేమో, ఒకవేళ రాజన్న క్యాంటీన్లు ఏమైనా పెడతాడేమో అని చెప్పేసి కూడా చాలా రోజులు ఎదురు చూశారు. 3 సంవత్సరాలు అయిపోయింది. తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కడక్కడ ఉత్సాహవంతులు, కొంతమంది భరించగలిగిన నాయకులు మరి మెల్లిగా అన్నా క్యాంటీన్లను పెట్టి పేద ప్రజల్ని ఆదుకునే ప్రయత్నం మొదలు పెట్టారు. ఇది చూసి ఓర్వలేక ఆ రోజు మంగళగిరిలో కూడా మరి నారా చంద్రబాబు లోకేష్ బాబు గారు అన్నా క్యాంటీన్ ని మరి ప్రారంభిద్దాం అనుకున్నప్పుడు ఏదో మున్సిపల్ రైల్స్ కి వ్యతిరేకంగా ఏదో ఉందని చెప్పేసి ఉద్దేశంతో దాన్ని అంతా పడగొట్టిన సంఘటన కూడా మనం చూసాం. ఆ తర్వాత వాళ్ళు చట్టపరంగా ఎటువంటి అడ్డంకులు లేకుండా ఉండటం కోసం మరి వేరే స్థలాన్ని చూసి వెళ్ళి అక్కడ అన్నా క్యాంటీన్ ని దిగ్విజయంగా నడుపుతున్నారు. అదే ఇది ఇక్కడ జరుగుతుంది అని చెప్పేసి మరి ప్రభుత్వం చేయలేని పనులు ప్రతిపక్షం ప్రజలు చేస్తుండని ఓర్వలేక ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ పోయినా చంద్రబాబు నాయుడు గారి మీటింగులు గాని ప్రజలకు సభలకు గాని ప్రజలు తండోపతండాలుగా రావటం, మరి వైసీపీ కర్మ ఏంటంటే జనాల్ని అంగన్వాడీల్ని లేకపోతే ఈ ఉపాధి హామీ కూలీల్ని ఈ రకంగా అందరినీ కూడా యానిమేటర్ల ద్వారా సమీకరించుకుని మీటింగులు ఏర్పాటు చేసుకోవాల్సిన దురదృష్టమైన సంఘటనలు, అంటే దౌర్భాగ్యమైన సంఘటనలు వాళ్ళకి ఏర్పడ్డాయి. సో ఏదో విధంగా తెలుగుదేశం సభల్ని భగ్నం చేయాలి, వీళ్ళకి వస్తున్న ఆదరణని మరి ఉంచేయాలి అని చెప్పేసి వైసీపీ మరి పన్నాగం ఇది. అయితే ఒకటి మాత్రం నిజం, రాసి పెట్టుకోండి, మీ ఫ్యాన్ ఆగిపోయే రోజు, మీ ఫ్యాన్ వైండింగ్ కాలిపోయే రోజు చాలా దగ్గరలోనే ఉంది. ఎన్నో రోజులు లేవు. మీ దుర్మార్గాల్ని దౌర్జన్యాల్ని ప్రజలు చూస్తూ మౌనంగానే ఉన్నారు. మౌనంగా ఉన్నంత మాత్రాన మీ చర్యల్ని ఆమోదిస్తున్నారు అనుకుంటే అవివేకం. మీ దుర్మార్గ చర్యలన్నింటినీ ఎండగట్టడానికి, మీకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు, టైం కోసం ఎదురు చూస్తున్నారు. మరి మీరు ఈ రోజు ఆపగలిగిన ఈ రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు ఆపలేరు, తెలుగుదేశం విజయాన్ని ఆపలేరు. అరిచేయి అడ్డం పెట్టి సూర్యుడిని ఆపటం ఎంత కష్టమో, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం విజయాన్ని ఆపటం కూడా అంతే అని చెప్పి సందర్భంగా నేను స్పష్టం చేస్తా ఉన్నాను. మరో విషయం, రాష్ట్రంలో మొట్టమొదట ప్రజావేదికని కూర్చివేయడంతో మొదలుపెట్టిన ఈ పార్టీ అంటే విధ్వంసం చేయడంతో మొదలుపెట్టింది ఈ పార్టీ. ఇవాళ ప్రజల జీవితాన్ని ధ్వంసం చేసింది, రాష్ట్ర భవిష్యత్తును ధ్వంసం చేసింది, చివరికి పేద ప్రజల బ్రతుకుల్ని ధ్వంసం చేసింది. ధ్వంసంతో మొదలైన ఈ పార్టీ ధ్వంసం అయిపోతుందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తాను. మీరు ఎన్ని కుటిల యత్నాలు చేసినా, ఎంత అధికార యంత్రాంగాన్ని వాడుకున్నా, మీకు ప్రజాగ్రహం ముందు ఇవన్నీ ఈ సునామీ ముందు కొట్టుకొని పోతాయి తప్పితే ఏ అధికారులు మిమ్మల్ని కాపాడుతారనుకోవటం క్రమ. ఈరోజు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని, ముఖ్యంగా పోలీసు యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని మీరు చేస్తున్న ప్రయత్నాల్ని మరి ఎక్కువ రోజులు నిలబడతాయని చెప్పేసి మీరు భ్రమల్లో ఉన్నారు. పోలీసులు కూడా అతి త్వరలోనే చేతులు ఎత్తేసే పరిస్థితులు దగ్గరలో ఉన్నాయని చెప్పి సందర్భంగా వైసీపీ పార్టీకి తెలియజేస్తా ఉన్నా.
మరి ఈ రోజు చూసాం ఎంత దుర్మార్గమైన చర్య అంటే వినాయకుడి విగ్రహాలు రాష్ట్రంలో అన్ని వ్యవస్థల్ని అన్ని వర్గాల మీద మరి యాక్సులు పెంచారు వారి జీవన ప్రమాణాలని దెబ్బతీశారు ఈ రోజు వినాయక చవితిని కూడా మరి ట్యాక్స్ వేసే పరిస్థితి రోజుకి 1000 రూపాయలు చొప్పున మండపం పెడితే 1000 రూపాయలు వసూలు చేయాలి అని చెప్పేసి అంటే ఈ రాష్ట్ర పరిస్థితి ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇక వేయడానికి ట్యాక్స్ వేయడానికి ఏమీ లేవు ఏ రంగం మిగిలేదు చివరికి దేవుడు ఉన్నాడు దేవాలయాల భూములు లేకపోతే దేవాలయ నిధులు ఈ రకంగా అన్నింటినీ కొల్లగొట్టే ప్రయత్నంలో ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది మరి ఎంత దుర్మార్గమైన చర్య అని చెప్పంటే రోజుకి 1000 రూపాయలు వినాయకుడు పందిరి పెడితే రోజుకి 1000 రూపాయలు ట్యాక్స్ చరిత్రలో కాదు దేశంలో ఎక్కడైనా ఇలాంటి మరి ముఖ్యమంత్రి ఉన్నాడా మరి తుగ్లక్ అంటాడంటే ఎందుకనరు తుగ్లక్ అని చెప్పేసి మరి వినాయక చవితి పందిరి మీద ట్యాక్స్ 1000 రూపాయలు పన్ను వసూలు చేయటం అంటే ఎంత హేయమైన నీచమైన చర్య ఇది హిందూ సమాజం కూడా మరి గమనిస్తా ఉంది మరి ఏ రోజు కూడా ఏ పార్టీ కూడా ఏ మతం మీద కూడా ఇటువంటి మరి ఇటువంటి దాష్టికాన్ని చేయలేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రతి రాజకీయ పార్టీ కూడా హిందువుల పండుగ అయినా ముస్లింల పండుగ అయినా క్రైస్తవుల పండుగ అయినా ఎంతో కొంత ప్రభుత్వం తోచిన విధంగా సహకరించిన ప్రభుత్వాలు తప్పితే మరి వాటిని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు ఎక్కడా చేయలేదు మరి ఈ వినాయక పందిర్ల మీద పన్ను వేయటం ద్వారా జగన్మోహన్ రెడ్డి మనసులో మరి ఐడియాస్ బిహైండ్ యాక్షన్స్ ఏంటో అనేది మరి భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ప్రజల్ని వదిలిపెట్టట్లేదు పిల్లల్ని వదిలిపెట్టట్లేదు మహిళల్ని వదిలిపెట్టట్లేదు చివరికి దేవుళ్ళని కూడా వదిలిపెట్టలేదు ఏ ఒక్కరు కూడా నువ్వు ఒకటిస్తే రెండిస్తారు కాబట్టి నిన్ను కూడా ఎవ్వరు కూడా వదిలిపెట్టే ప్రశ్నే లేదు నీ అంతం చూసే వరకు కూడా ఈ జనం నిద్రపోరని చెప్పేసి ఈ సందర్భంగా నీకు తెలియజేస్తున్నాను ఈ అధికారులు నిన్ను కాపాడుతారనుకోవటం ఒట్టి భ్రమ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.